ముఖం చూడాలంటే బాగా అనుకోమో రైతన్నా, ఎందుకలా నా మీద కోపం తెచ్చుకుంటావు? రైతన్నా, ఎందుకు నా మీద ద్వారా కోపం తెచ్చుకుంటావు? ఏమైంది వాడు నీకు? రోజు నీ ముఖం చూసి నీ అంతి విని నాకు చాలా రిస్క్ వచ్చేస్తుంది. ఓయ్ కలిసి పో, చెప్పేది కదా అర్థం చేసుకో, వెళ్ళు నన్ను విసిగించుకో. ఈ వల్ల నాకు రోజు పొలం రావాలంటే విసుగ్గా ఉంటుంది. రైతన్నా, నావేం నీకు తెలియదు, నేను చెట్టు మీద ఎప్పటి నుంచో ఉంటున్నాను. నేను ఉండడం వల్ల నీకు లాభమే కానీ నష్టం లేదు కదా రైతన్నా, ఆ సంగతి నీకు బాగా తెలుసు. ఓ పెద్ద చెప్పచ్చావులే, వెళ్ళి ఇక్కడి నుంచి చెప్పేది కదా. ఓ నువ్వు నీ పిల్లలు నీ కోల నా పొలానికి దిష్టి బొమ్మలాగా పోపో. రైతన్నా, నాకెంత బాధగా ఉంది రైతన్నా నీ మాటలు, ఈ మాటలు వినలేకపోతున్నాను. నేను ఈరోజే నీ పొలాన్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోతాను రైతన్నా, నీకు ఇంకెప్పటికీ కనిపించదు. వెళ్ళిపోతున్నా రైతన్నా, వెళ్ళో, అదే నీకు చెప్పేది, వెళ్ళో. కొన్నాళ్ళ తర్వాత ఆ పొలానికి రైతు వచ్చాడు. అప్పుడు రైతు మాటలు వింటే నాకు అర్థమవుతుంది, అయ్యో ఇది నా పొలమా, బంగారు పంట లాగా మనంత బాగా పండింది, ఏమైంది ఈరోజు నా పొలానికి, ఎన్ని ఎరుకలు ఎన్ని కీటకాలు, నా పంట అంతా పాడైపోయింది. ఇన్ని సంవత్సరాలుగా బంగారు పంటలో ఆదాయం పొందిన నేను ఈరోజు ఏమీ లాభం లేకుండా నా పంట అంతా ఇలా అయిపోయింది ఏంటి? అయ్యో ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఆ రోజు ఆ గుడ్డగొప్ప మిత్రులు చెప్పిన మాటలు నాకు అర్థమవుతున్నాయి. నా పొలంలో పండిన పంటనంతా కూడా కీటకాలు తినకుండా పక్షులు తినకుండా వాటిని భయపెట్టి నా పొలాన్ని కాపాడుతూ వచ్చింది. అట్లాంటి గుడ్డగొప్పని అర్థంగా లేదని వికారంగా ఉందని నేను చిత్రించుకుని పంపించినందుకు ఈరోజు మూల్యం చెల్లించుకున్నాను. ఎప్పటికైనా సరే ఏ జీవిని మనం కించపరచకూడదు. ఆ గుడ్డగొప్ప వల్ల నాకు ఎంత మేలు జరిగిందో నా తోటి రైతులు కూడా చెప్పి నేను ఎప్పటికైనా సరే ఆ గుడ్డగొప్పని పిలిపిస్తాను. అయ్యో గుడ్డగొప్ప మిత్రమా, ఎక్కడున్నా నువ్వే వచ్చి మన నా చెప్పింది మిత్రమా, తప్పకుండా రా మిత్రమా.